స్టూడియోలో నేను టూర్ వెళ్ళొచ్చిన తర్వాత అయితే మీకు మంచి ఒక గుడ్ న్యూస్ అయితే మీకు నేను షేర్ చేస్తానండి. ఎంతో హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీకు ఒక మంచి అప్డేట్ అయితే ఇద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఏమనంటే, ఒక 2 డేస్ అయితే బయటికి వెళ్లాల్సిన పని ఉంది, అంటే టూర్ వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత ఈ హాలిడేస్, అందరూ హాలిడేస్లో టూర్ వెళ్తే, మేము హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు టూర్ వెళ్లాల్సి వచ్చింది. పాపం పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. కొంచెం ఇల్లు మారడం వల్ల, అలాగే తర్వాత నాకు ఫీవర్ రావడం వల్ల, మళ్ళీ అలాగే బట్టలు పెండింగ్ ఉండడం వల్ల వేస్ట్ చేసుకుంటూ అలాగే రోజులు గడిపేస్తూ పాపం ఎక్కడికి తీసుకెళ్లేదు. అయితే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము, అదేవిధంగా ఒక టెంపుల్కి ఒక బీచ్ అనమాట. మీకు షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, అందరు మీ స్టిచ్ చేసే క్రమంలో మ్యాక్సిమం టైలర్స్ అయితే లాస్ట్ మినిట్లో వాళ్ళవే స్టిచ్ చేసుకుంటారు. నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. ఇదిగోండి, నేనైతే ఈ సారీ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. మ్యాక్సిమం సింపుల్గానే ఇష్టపడతానండి. ఇదిగోండి, టెంపుల్ కదా, అందుకోసం ప్లస్ జర్నీకి కొంచెం కంఫర్ట్గా ఉండడం కోసం ఇలాగ ప్లాన్ చేసుకున్నాను. ఇదైతే షేడ్ షేడ్గా కనిపిస్తుంది ఈ సారీ అయితే. ఇది పింక్ అన్నమాట. ఓకే, ఇది పింక్ కలర్ సారీ. ఇది బోర్డర్ ఇలా వచ్చింది. ఈ సారీకి నేను బ్లౌజ్ అనేది ఎలా డిజైన్ చేసుకున్నాను అంటే, ఇదిగోండి, సింపుల్గా బోటిక్ స్టైల్లో బక్రం వేసేసి, పైపింగ్ ఏం లేదండి, పైపింగ్ లేకుండా నేను సింపుల్గా ఇలాగ స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇలాగ టాసిల్స్ పెట్టేసుకొని హ్యాండ్స్కి మాత్రం ఇలాగ పఫ్ హ్యాండ్. దీని కటింగ్ వీడియో, నేను స్టిచ్చింగ్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. నేను వీడియో అనేది తీసానమాట. ఒక 2 డేస్ అయితే టైం పడుతుంది ఇది ఎడిటింగ్ చేసేసి మీకు పోస్ట్ చేయడానికి. ఇదైతే కలర్ భలే షేడ్ అవుతుందండి. ఇది ఇలాగ పింక్ అనమాట. చాలా ఇంకా కొంచెం ఇలాగా డిజైన్ లేకుండా ప్లెయిన్ ఇచ్చినట్టయితే బాగుండని అనిపించింది. ఇలా ఓన్లీ బోర్డర్ ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చినట్టయితే, కానీ ఇలాగ ప్రింట్ లాగా వచ్చింది కాబట్టి, ఫ్లవర్ డిజైన్ లాగా ప్రింట్ వచ్చింది కాబట్టి నేను పైపింగ్ వేయకుండా ఇలాగ బక్రంతో నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది కరెక్ట్గా లాస్ట్ మినిట్లో, అంటే మార్నింగ్ ప్లాన్ చేసామన్నమాట. ఇది ఆఫ్టర్నూను కరెక్ట్గా ఒక 1 అవర్ టైం తీసుకొని అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. అని శారీ కూడా ఓన్లీ అంచులు కుట్టేసానంటే, ఇంకా పీక ఫాల్ చేసే టైం కూడా లేదు, ఫాల్ వేసుకునే టైం లేక అలాగే స్టిచ్ చేశాను అనమాట. నార్మల్గా అంచు కుట్టేసుకొని 1 టైమే కదా, నెక్స్ట్ ఫాల్ వేసుకోవచ్చు, జస్ట్ టెంపుల్కి అయితే కట్టుకోవడానికి అయితే ఉంటుందని. మీలో ఎవరు ఇలా చేస్తారు, మ్యాక్సిమం టైలర్స్ అయితే వాళ్ళ వరకు వచ్చే వరకు లాస్ట్ మినిట్లోనే స్టిచ్ చేసుకుంటారు. నేను కూడా ఆ కేటగిరీలోనే ఉంటున్నాను. ఓకే, నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను టూర్ వెళ్ళొచ్చిన తర్వాత అయితే మీకు మంచి ఒక గుడ్ న్యూస్ అయితే మీకు నేను షేర్ చేస్తానండి. ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు, డైలీ కూడా నన్ను కామెంట్స్లో అడిగేటువంటి విషయమే అనమాట. మీలో ఎవరైనా గెస్ట్ చేస్తుంటే తప్పకుండా ఒకసారి నాకు కమెంట్లో తెలియజేయండి ఏంటి గుడ్ న్యూస్ అనేది. ఓకే, ఏదండి, నేను ఈ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. మీలో ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ టూర్ వెళ్ళొస్తూ ఉన్నారు, సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా, నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీతో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోతో అయితే మీకు నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.